లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ భూములు రికార్డులు ట్యాంపర్ చేసి, రికార్డులు మాయం చేసి, వాటిని తారుమారు చేసేటువంటి సంఘటన ఏదైతే వెలుగులోకి వచ్చిందో దాని విషయమే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్ని ఇవాళ కలిసి మా దగ్గర ఉన్నటువంటి కొన్ని సాక్ష్యాధారాలతో పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ కుంభకోణంలో భూ రికార్డుల మార్పిడి కానీ, భూ రికార్డులు మాయం చేయడంలో కానీ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు, అలాగే గీతం యాజమాన్య చైర్మన్ టీడీపీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ మూర్తి, అలాగే మంత్రి గంటా శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులు ఏ విధంగా ఈ భూములు దోచుకున్నారో, టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, అలాగే అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవిందు, అదేవిధంగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత గారు, ఇలాగా జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ వ్యక్తులు, జెడ్పీ చైర్మన్ వాళ్ళ భర్త లాలం భాస్కర్ గారు చేసినటువంటి భూమి ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్కి ఇవాళ నివేదిక సమర్పించడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నిష్పక్షపాతంగా టీడీపీ నేతలు ఎవరైతే ఈ భూ రికార్డులు ట్యాంపరింగ్ చేశారో, రెవెన్యూ అధికారులు ఎవరైతే దీంట్లో ఉన్నారో, మాజీ సైనిక ఉద్యోగులు భూములు ఏవైతే ఇవాళ ఎన్ఓసీలు జారీ చేశారో, 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ఓసీలు జారీ చేసిన వాటి మీద పూర్తి స్థాయి విచారణ జరపమన్నాం. 90% పైన ఎన్ఓసీలన్నీ కూడా దొంగ డాక్యుమెంట్స్కి ఇవాళ ఎన్ఓసీలు జారీ చేశారని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అంతేకాదు పొలిటికల్ సఫరెన్స్ కానీ, ముదపాక డీపట్టా భూములు కానీ పెద్ద ఎత్తున ఇవాళ దేవస్థాన భూములు ఏవైతే కాజేయడానికి ప్రయత్నం చేసి చేస్తున్నారో, 2009 తర్వాత మాజీ సైనికుల ఉద్యోగులకి ఎన్ఓసీలు అడ్డగోలుగా అంటే కలెక్టర్ లవ్ అగ్రవాల్ గారు, సునీల్ కుమార్ గారు, అనిల్ కుమార్ సింఘాల్ గారు, అలాగే శ్యామలరావు గారు, జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి కృష్ణబాబు గారి దగ్గర నుంచి ప్రజెంట్ ఉన్న కలెక్టరు ప్రవీణ్ కుమార్ గారు జాయింట్ కలెక్టర్గా ఇప్పటివరకు అయితే ఉన్నారో, అప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున ఎన్ఓసీలు జారీ చేయడం జరిగింది. వీటిలన్నింటిపైన పూర్తి స్థాయి విచారణ జరపమని చెప్పన్నాం మేము. ఈరోజు ఈ రాష్ట్ర బడ్జెట్తో సరిసమానంగా సుమారుగా 100,00,000 కోట్ల భూ కుంభకోణం. ఈరోజు ఏదైతే బాధిత మహిళలు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయండి, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయండి, ఎవరైతే ఈ భూ కుంభకోణంలో ఇరుక్కుపోయి మరి సంపాదించుకున్నటువంటి భూమిని మరి దారాదత్తంగా వేరే వాళ్ళు అనుభవిస్తున్నారో, వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారో, వాళ్ళందరికీ న్యాయం చేయండి అని మరి గత 2-3 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాం, నిరసనలు తెలియజేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడడానికి విశాఖపట్నంలో పెద్దగా ధర్నా చేయడం కూడా జరిగింది. మరి ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నా ఒకవైపు అధికార పార్టీకి చెందినటువంటి మంత్రి అయ్యన్న పాత్రుడు కానివ్వండి, అలాగే ఈరోజు బీజేపీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి విష్ణుకుమార్ రాజు గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా విశాఖపట్నంలో భూ కుంభకోణాలకి ప్రధాన పాత్రదారులు, సూత్రధారులు, అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అని స్పష్టంగా బాహాటంగా చెప్పినా కూడా ఇంతవరకు ఎటువంటి విచారణ వాళ్ళ మీద చేపట్టకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మేము ఒకటే పాలక యంత్రాంగానికి, పోలీసు యంత్రాంగానికి, ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాం. మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే ఈ సిట్ కమిటీని పక్కన పెడితే, మీరు తప్పనిసరిగా ఏదైతే బాధితులకు న్యాయం చేయాలన్న ఆలోచన మీకుంటే, నిజంగా ప్రభుత్వ భూమిని కాపాడాలి, ప్రజల భూమిని కాపాడాలి అన్న మనసులో మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ విచారణ సిబిఐకి అప్పచెప్పండి. దోషులు ఎంతటి వారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా, మరి వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.